सीनियर साइंटिस्ट पूर्णचंद्र गारु मनकि फोन लो अंदुबाटुलो पूर्णचंद्र गारु मन विंटू इप्पुडे चेप्पारु शास्त्रवेत्तलु कूडा नेपाल काठ्मंडूके परिसर प्रांतालोने मरोकसारि ई भूकंपं कूडा केंद्रीकृतं उंदनि चेप्तुन्नारु इप्पुडु मरोक शास्त्रवेत्त कूडा मनं माट्लाडाम इप्पुडु टर्मिनालजी प्रकारं एर्थ्क्वेक् आफ्टर शाक् अन्नि ओकटे कादु एर्थ्क्वेक् तर्वात वच्चिन भूकंपं आफ्टर शाक् अनि पेर्कोंटामनि चेप्पारु अयिते इदि आ भूकंपानिकि संबंधिंचि वस्तुन्न आफ्टर शाक् 7.1 मैग्निट्यूड तो वच्चिंदि इप्पुडु ओक्कोक्क मैग्निट्यूड कि अनेक रेट्लु फोर्स एनर्जी लो तेडा उंटुंदि 20-30 रेट्लु तेडा उंटुंदनि चेप्तारु सो इदि लास्ट वाकना 20 रेट तक एनर्जी वाली कृत्य सारी जरूरी तीव्रम डैमेज मल्लोबे आर्थक् डैमेज स्ट्रक्चर अवकाश है नेपाल में प्रधान आंध्र प्रदेश में विविध नगर में भूकंप संबंधी निर्विश्लेषिस्ट भूकंप मन की लारजेस्ट आफ्टर शॉक अभी 25 अप्रैल दाने प्रभाव में मन की दादापू 100 आफ्टर शॉक लार्जेस्ट आफ्टर शॉक एंड मोर देन 7 मैग्नीट्यूड उठाना दी प्रभाव खचिता उ भूकंप में वीक डैमेज बिल्डिंग्स कोलैप्स अवकाश उबी दीन वल प्रमादम डेफिनेटली प्रमाद उवाली सो दिस इज आउट ऑफ 100 आफ्टर शॉक्स लार्जेस्ट मैं चूस्ट कोई नवल पा आफ्टर शॉक्स अवकाश है पूर्णचंद्र गारु परिस्थितुल्लो नेपाल प्रजलकु गानी उत्तराखंड में मन बीहार में चूसा तीव्र डैमेज ऑप्शन असल बदलने परिस्थित आफ्टर शॉक्स कंडीशन मन असेसमेंट कोई बिल्डिंग्स अर्थक्वेक रेजिस्टेंट बिल्डिंग्स अंटारु अभी भूकंपाल तट्टुकोने शक्ति उंडेटुवंटि बिल्डिंग्स उंटाई वाटिकि प्रमादं उंडदु कानी मोस्ट आफ् द बिल्डिंग्स सरिगा कट्टकपोवडं वल्ल పరిస్థితి ఏర్పడుతుందన్నమాట అయితే మొన్న భూకంపంలో బాగా క్రాక్స్ వచ్చినటువంటి బిల్డింగ్స్ ఈజీగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిలోకి వెళ్లకుండా ఉండడమే సేఫ్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఖచ్చితంగా కొన్ని బిల్డింగ్స్ ఏవైతే లాస్ట్ ఎర్త్క్వేక్ లో కొంత డ్యామేజ్ అయినాయో అవన్నీ కూడా ఈ రోజు కొలాప్స్ అయిపోయే అవకాశం చాలా మట్టుకు కనిపిస్తుంది సో ప్రజలు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ బిల్డింగ్స్ ఏమాత్రం ఎర్త్క్వేక్ రెజిస్ట్ చేసే అవకాశం ఉందనేది తెలుసుకొని ఒక ఇంజనీర్ ద్వారా సర్టిఫై చేసుకొని అప్పుడే ఆ బిల్డింగ్స్ లోకి ఎంటర్ అవడం సేఫ్ అని చెప్తున్నాను పోలీసుల గారు ప్రాథమికంగా ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ప్రభావం చూపించింది ఏ మ్యాగ్నిట్యూడ్ అక్కడ భూమి కంపించింది అంటారు ఆంధ్రప్రదేశ్ చాలా దూరం ఉంది నేపాల్ నుంచి చాలా దూరం సంభవించిన భూకంపం ఫీల్ అయ్యారు జనాలు ఈ ప్రభావం ఏమాత్రం ఉండదు మొన్న వచ్చిన భూకంపం ప్రభావమే చాలా స్వల్పంగా కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఫీల్ అయ్యాం ఈ రోజు భూకంపం దానికంటే చిన్నది దాని ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద ఏమాత్రం ఉండదు అంటే ఇప్పుడు వచ్చింది కూడా ఇప్పుడు మొన్న చెప్పింది కూడా ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ ని కాన్స్టెంట్ గా డ్రీ కొట్టుకుంటూ ఉంటుంది దీని వల్ల ఫాల్ట్ లైన్ అక్కడ ఉందని చెప్తూ వచ్చారు ఇప్పుడు దీనికి కూడా అదే కారణం దానికి సంబంధించిన ఆఫ్టర్ షాక్ అంటున్నారా మీరు అదే కారణం అండి మెయిన్ గా ఇక్కడ హిమాలయాల్లో భూకంపాలన్నిటికీ కూడా ఇదే కారణం అండ్ కాకపోతే ఒకటే తేడా ఏంటంటే మెయిన్ భూకంపం 25 ఏప్రిల్ నాడైతే ఏదైతే వచ్చిందో మెయిన్ భూకంపం దాని ఎఫెక్ట్ ఇవన్నీ ఆఫ్టర్ షాక్ అంటాం మనం అంటే మామూలుగా మనకి ఫీల్స్ రావు కానీ పెద్ద భూకంపం వచ్చినప్పుడు కొద్ది నెలల పాటు మనకి నంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ పెరిగిపోతుంది అండ్ డిస్టెంట్ గా వస్తూనే ఉంటాయి అన్నమాట So these are all after effects of the main earthquake. So ఈ రోజు వచ్చింది కూడా ఆఫ్టర్ షాక్ వీటన్నిటికి కారణం అదే ప్లేట్ టెక్టానిక్స్ మన ఇండియన్ కాంటినెంట్ ఏదైతే నార్త్ వైపు